Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలు టీడీపీ బాధ ఏంటి? ప్రతిదీ రాజకీయమేనా? అగ్రిగోల్డ్ బాధితులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులను జమ చేసింది. 10 రూపాయల నుండి 20,000 మధ్య పెట్టుబడి పెట్టిన వాళ్లంతా తాజాగా వాళ్ల డబ్బులు అందజేసింది. సుమారు 10.40 లక్షల మంది ఖాతాదారులకు 670 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇంతకుముందు కూడా అంటే 2019 నవంబర్లోనే 10,000 కట్టిన సుమారు 3.5 లక్షల మందికి డబ్బులు అందజేసిన విషయం తెలిసిందే. తాజా లెక్కలతో కలిపి దాదాపు 14 లక్షల మంది ఖాతాదారులకు ప్రభుత్వం డబ్బులు అందజేసినట్లయింది. దీనిని టీడీపీ నేతలు అసలు తట్టుకోలేకపోతున్నారు. అగ్రిగోల్డ్ సంస్థకున్న భూములు వేలం వేసి తిరిగి రాబట్టుకుంటామని ఒకవైపు జగన్ చెబుతూనే మరోవైపు ఉదారంగా ఆదుకున్నామని నాటకాలు ఆడడం ఏంటంటూ అచ్చెన్నాయుడు అంటుకో తెగ బాధపడిపోతున్నారు. కోర్టులో కేసు తేలిన తర్వాతే ఆస్తులమ్మి ఖాతాదారులకు డబ్బులు జమ చేస్తామని జగన్ అంటే ఖాతాదారులు ఏం చేయగలరు? అంటే ఖాతాదారుల సమస్యను అర్థం చేసుకున్నారు కాబట్టే ముందు డబ్బులు జమ చేసేసి తర్వాత ఆస్తులను అమ్మి తమ సొమ్మును ప్రభుత్వం రీయంబర్స్ చేసుకుంటుందని జగన్ చెప్పిన దాంట్లో తప్పేముంది? అసలు కుంభకోణం జరిగిందే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు జగన్ చేసిన పనే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేదు? బాధితులు నానా గోల చేసిన తర్వాత సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు అంటే ఫిబ్రవరిలో బాధితులను ఆదుకునే పేరుతో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎన్నికలకు ముందు జీవో ఇవ్వడం, ఎన్నికల కోడ్ పేరుతో డబ్బులు పంపిణీ చేయలేకపోయామని ఇప్పుడు చెప్పడం ఎవరిని మోసం చేయడానికి? ఆ చేసేదేదో ముందే ఎందుకు చేయలేదని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. అందుకనే అగ్రిగోల్డ్ ఆస్తుల మీద తప్ప బాధితుల మీద టీడీపీ పెద్దల దృష్టి లేదని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. 2019లో మొదటి విడత నిధులు చెల్లించిన తర్వాత రెండవ విడతకు కరోనా వైరస్ సమస్య అడ్డంకిగా మారిందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా ఇంతకాలానికైనా తమ డబ్బులు అందినందుకు బాధితులు సంతోషిస్తూ ఉంటే మధ్యలో టీడీపీ బాధ ఏంటో అర్థం కావడం లేదు.